అక్రమంగా నిర్మిస్తున్నటువంటి బాబ్లీ ప్రాజెక్టు కానీ, దానిపైన నిర్మాణం జరుగుతున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కానీ, ఇవన్నీ కూడా పూర్తి అయిపోతే అక్కడ ప్రజలు ఎదుర్కొనే కష్టాలను దృష్టిలో పెట్టుకుని నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వారి నాయకత్వంలో ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళాం. ఆ రోజు మహారాష్ట్ర బోర్డర్లోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు నిర్బంధించి ఒక ఐటీఐ కళాశాలలో మమ్మల్ని అదే జైలుగా డిక్లేర్ చేసి, అదే కోర్టుగా డిక్లేర్ చేసి అక్కడ నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి. 5 రోజుల తర్వాత తిరిగి అక్కడి నుంచి పంపించడం కూడా చాలా దారుణంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ పోలీసులు. ఆ రోజు అందరినీ ఒక ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మినహా మిగిలిన వాళ్ళందరినీ కూడా 3rd degree ఉపయోగించి కొట్టి దుర్భాషలాడి ఆ రోజున వ్యాన్లో కుంగి 9:00 బయలుదేరితే రాత్రి 7 గంటలకి ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం ఎక్కించి పంపించినటువంటి పరిస్థితి. ఆ రోజు కేసు రిజిస్టర్ చేశారు. 5 రోజుల తర్వాత కేసు విత్డ్రా చేసుకుంది గవర్నమెంట్, అక్కడి నుంచి పంపించేశారు. ఇక కేసు ఎక్కడి నుంచి వస్తా ఉంది వెళ్ళక మళ్ళా. ఆ రోజు మేము ముద్దాయిలుగా ఆరోపించబడ్డాం, మా మీద అక్కడేదో అలదండు అశాంతి సృష్టిస్తారని మేము వచ్చామని చెప్పి ఒక కేసు పెట్టారు అక్రమంగా. ఆ కేసు విత్డ్రా అయితేనే మేము ఆ రాష్ట్రం నుంచి రాష్ట్రం రాగలం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అక్కడి నుంచి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. 8 సంవత్సరాల తర్వాత ఈరోజు అదే కేసులో వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి మరి ఈరోజు రావటం, ఆ వారెంట్ సంబంధించినటువంటి నోటీస్ ఇష్యూ చేయడానికి ముందు రావటం అనేది చాలా హాస్యాస్పదంగా కనపడతా ఉంది. వీళ్ళు ఎవరైనా కానీ కేసు రిజిస్టర్ అయి ఉన్నప్పుడు మేము అప్స్టాండింగ్ ముద్దాయిలం కాదు, పారిపోయి ఆచూకి తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇతర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చాలా పనులు వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో